ఎస్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్. ఐఎమ్ నర్సింహ రెడ్డి, ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఎస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఏంటో మనకి తెలంగాణ ఆర్ ఏపీలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉండేవి చెక్ చేద్దాం. ఎస్, ఫస్ట్ వన్, ఎస్, ఇఫ్ అన్ అమౌంట్ ఆఫ్ 80,000 rupees వాజ్ కెప్ట్ ఇన్ ఏ బ్యాంక్ ఫర్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం టు గెట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 16,800 rupees, దెన్ అమౌంట్ వాజ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్, అసలు 80,000 rupees సాలుకు 10% చక్రవడ్డీ రేటుతో 16,800 rupees వడ్డీ వచ్చేట్లు ఒక బ్యాంకులో ఉంచితే అసలు బ్యాంకులో వచ్చిన కాల పరిమితి ఎంత? ఎస్, ఏంటమ్మా మనకి ఇప్పుడు, సో ప్రిన్సిపల్ ఇచ్చాడు మనకి, ఇంట్రెస్ట్ ఇచ్చాడు మనకి, దట్ ఈస్ ఏంటి, టైం పీరియడ్ కావాలి. ఎస్, సో ఒకసారి జనరల్గా మనకి కావాలంటే మళ్ళీ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఏంటమ్మా మనకు 80,000 rupees అన్నాడు కదా. ఎస్, ఈ 80,000 rupees ఎంత అవుతుందమ్మా మనకు? 16,800 కదా. అంటే అప్పుడు ఏంటమ్మా మనకి అమౌంట్ బై ఏమవుతుందమ్మా మనకి, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1+ ఏమవుతుంది మనకి, ఆర్ పర్సెంట్ హోల్ పవర్ ఆఫ్ ఏంటమ్మా మనకు, ఎన్. సో అమౌంట్ ఈ 80,000కి ఎంతమ్మా, 16,800 యాడ్ చేస్తున్నాను. ఎస్, 16,000 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి, 9,680 కదా, బై ఎంతమ్మా మనకి, 80,000. దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి, 1+ ఆర్ పర్సెంట్ అంటే ఎంతమ్మా మనకి, 10%. 10 అంటే ఎంతమ్మా మనకి, 10 ఎంతమ్మా మనకి, 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇప్పుడు మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి అమ్మా మనకి. సో ఏమవుతుంది మనకి, 0,0 ఏమవుతుందమ్మా మనకు, క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్, సో 0,0 ఏంటమ్మా మనకి, క్యాన్సిల్. దట్ ఈజ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఏమవుతుందమ్మా మనకి, ఇది క్యాన్సిల్ తీసుకుంటేనా 8 ఏమవుతుంది మనకు, 100 times పోతుంది. 8 ఎంతమ్మా, 1, 2, 8, 1 అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని, 121/100 అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ ఏంటమ్మా మనకు, 11/10 కదా, ఇది 11 square, ఇది ఏంటమ్మా మనకు, 10 square. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు, 11 square, 11/10 ఏమవుతుంది మనకు, హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఏమవుతుందమ్మా మనకి, సో 100. నెక్స్ట్ ఎంతమ్మా, 110. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 11/10 పవర్ ఆఫ్ ఏమవుతుందమ్మా మనకు, ఎన్ అవుతుంది. సో బేసిస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు కదా. దట్ ఈజ్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2 years అవుతుంది. అంటే సో ఎన్ వాల్యూ ఎంతమ్మా మనకు, 2 years అవుతుంది. సో వాట్ ఇస్ ది ఆన్సర్, 2 years. ఇది మనం జనరల్గా యూజ్ చేసే కాన్సెప్ట్. సో మనం ఏంటమ్మా మనకి, కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ ఎలా ట్రై చేద్దాం చూడమ్మా మనకి. 80,000 rupees పైన 10% ఇంట్రెస్ట్ ఉన్నాడు, అంటే 80,000 పైన సో ఎంతమ్మా మనకి, 10%. 10% అంటే ఎంతమ్మా మనకి, 1 year ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? సో 1 year ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకు, 8,000 rupees ఏంటమ్మా మనకి, 1 year. సో 8,000 rupees ఏంటమ్మా మనకి, 1 year. సో 1 year 8,000 rupees అయితే నీకు వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి, 16,800 rupees కదా. 8,000 16,800 అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇయర్స్కి అవుతుందమ్మా మనకు, 2 years కదా. దట్ ఈజ్ ఏమవుతుందో మనకి, అప్రాక్సిమేట్లీ ఇది, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏంటమ్మా మనకి, అప్రాక్సిమేట్లీ ఏమవుతుందో మనకు, 2 years. ఇది ఎస్, అంటే దీనికి దీనికి ఎలా ఉందమ్మా, డబుల్ ఉంది. 8,000 2 years ఎంతమ్మా, 16,000, అంటే అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అంటే మనకి, 2 years అవుతుంది. ఓకేమ్మా, ఎస్, ఓకేమ్మా. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 18,000 rupees అట్ ద రేట్ ఆఫ్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. దెన్ ద ఇంట్రెస్ట్ హీ గెట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 years. ఒక వ్యక్తి 18,000 rupees ఏడాదికి 20% రేటుతో చక్రవడ్డీకి పెట్టాడు. అప్పుడు 2 సంవత్సరాల కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత అతనికి వచ్చే వడ్డీ ఎంత? సో ఏంటమ్మా మనకి, సో 18,000 rupees 20% ప్రయాణం. ఎస్, సార్ మనం ఏంటమ్మా మనకు ఇయర్ వైజ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఎస్, ఫస్ట్ ఇయర్ వైజ్ 18,000 rupees ఎంతమ్మా మనకు, 20%. 20% అంటే ఎంతమ్మా, డైరెక్ట్ ఫ్రాక్షన్ 1/5 కదా. సో 1/5 అంటే 5 ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి. సో 5 3 15. ఎస్, సార్ సో ఎంత ఉంటుందమ్మా, 3 అంటే 5 6. నెక్స్ట్ ఎంతమ్మా, 00, అంటే 1 year ఎంత వస్తుందమ్మా ఇంట్రెస్ట్ మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3,600. కానీ మనకు కావాల్సింది ఏంటి, 2 years కాల వ్యవధిలో ఉన్నాడు. సెకండ్ ఇయర్ అంటే ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడ, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా మనకి, ప్రిన్సిపల్కి మళ్ళీ ఏం చేయాలా, ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి కదా. సో ఎంతమ్మా మనకి, 3,600 అంటే 00, నెక్స్ట్ ఎంతమ్మా, 6.
8 to 3 అంటే ఎంత మనకు 11, నెక్స్ట్ ఎంత మనకి 21,600. దీనిపైన మళ్ళీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి మనకి 1/5. ఎస్ 1/5, 5 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 that is 4 20, నెక్స్ట్ ఎంత 5 3 15, నెక్స్ట్ అగైన్ 5 లో 2 టైమ్స్ అంటే వాట్ ఇస్ దట్ 4,320. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి టోటల్ గా 4,320, అంటే దట్ బికమ్స్, ఇది ఫస్ట్ ఇయర్ కి ఏంటమ్మా సెకండ్ ఇయర్స్ అంటే 2 ఇయర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందో మనకి 0, నెక్స్ట్ 2 6 + 3 9, నెక్స్ట్ ఎంత 7 అంటే 18,000 రూపీస్ ను 10 ఎంత మనకి 20% పర్ యానం కి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా అప్పుగా ఇస్తే టోటల్ గా 2 ఇయర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందో మనకి 7,920 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 7,920 రూపీస్. సో లేదంటే మనకి ఇంకొక మెథడ్ ఏంటమ్మా మనకు రేషియో మెథడ్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పాను. ఏంటమ్మా మనకి 20% అంటే ఎంతమ్మా 1/5 కదా, అంటే ప్రిన్సిపల్ ఏంటమ్మా మనకు 5 రూపీస్, దట్ బికమ్స్ అమౌంట్, 1 రూపీ యాడ్ అవుతుంది కదా, దట్ ఈక్వల్ టు ఎంతమ్మా 6 అవుతుంది. రైట్ సార్, సో 5 రూపీస్ ఏమవుతుందమ్మా మనకు 6 రూపీస్ అవుతుంది. బట్ ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ స్క్వేర్ అవుతుంది, అంటే 25, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 36 అవుతుంది. రైట్ సార్, 36. ఇప్పుడు ఈ 25 రూపీస్కి 36 అంటే ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయిందమ్మా మనకు 11 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది కదా. ఎస్, 11 రూపీస్ ఏంటమ్మా ఇంట్రెస్ట్, అంటే ఈ 25 పార్స్ ఈక్వల్ టు నీకు ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు 18,000 రూపీస్ కదా, 18,000 రూపీస్ నీకు ఇప్పుడు 25 రూపీస్ 36 రూపీస్ అమౌంట్ అయిందంటే ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందమ్మా మనకు 11, అంటే 11 పార్స్ ఈక్వల్ టు దట్ ఈస్ 11 ఇంటూ ఎంతమ్మా మనకి ఇది 18,000 బై ఎంతమ్మా మనకి 25. రైట్ సార్, 5 లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్, 5 3 జా, నెక్స్ట్ ఎంతమ్మా 5 6 జా, నెక్స్ట్ ఎంతమ్మా 00. రైట్ సార్, మళ్ళీ అగైన్ 5 లో తీసుకుంటే 5 ఎంతమ్మా మనకి ఇది 5 7 జా, 5 2 జా, నెక్స్ట్ ఎంతమ్మా 0 అవుతుంది. సో దట్ బికమ్స్ ఎంతమ్మా 11 0, 11 2 జా ఎంతమ్మా మనకి 22. రైట్ సార్, 11 7 జా ఎంతమ్మా 77 78 79, అంటే ఎంత వస్తుందమ్మా మనకి 7,920 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా ఇయర్ వైజ్ అయినా క్యాల్కులేట్ చేయండి, లేకుంటే మనకు రేషియో మెథడ్ అయినా వర్క్ చేయండి. ఓకేమ్మా, ఎస్. నెక్స్ట్ రైస్ the time in which 8,000 rupees will amount to 9,261 at 5% annually compound interest is 5% సంవత్సరిక చక్రవడ్డీతో 8,000 రూపాయల మొత్తం 9,261 రూపాయలు కావడానికి పట్టుకాలం. అంటే ఏంటమ్మా మనకి టైం పీరియడ్ 8,000 రూపీస్ ఎంత ఉందన్నాడమ్మా మనకి 9,261 రూపీస్ అయిందండి. అంటే ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందమ్మా మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది మనకి 1,261 రూపీస్ యాడ్ అయింది, 1,261 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి, సో 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది 8,000 పైన, సో వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5%, 5% అంటే ఎంతమ్మా మనకి 1/20 కదా. ఎస్, దట్ ఈస్ 0 0 ఏమవుతుంది క్యాన్సల్, 2 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 4 టైమ్స్, అంటే 400 రూపీస్ బికమ్స్ ఎన్ని ఇయర్స్ లో అవుతుందమ్మా మనకి 1 ఇయర్లో అవుతుంది, 1 ఇయర్. కానీ నీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఎంతమ్మా 12,621 కదా, 12,621 అంటే దీనికి అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ ఉందమ్మా మనకి 3 టైమ్స్ కదా. 61 అంటే మళ్ళీ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఆడుతుంది, అంటే అప్రాక్సిమేట్ ఎన్ని టైమ్స్ ఉందమ్మా మనకి 3 ఇయర్స్ కదా, అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా 3 ఇయర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్, 3 ఇయర్స్. ఓకేమ్మా, నెక్స్ట్ వన్. If an amount of money grows up to 4,840 rupees in 2 years, up to 5,324 rupees in 3 years on a compound interest, then find the rate of interest per annum. So, in the consecutive years, directly ఇచ్చాడు. కొంత సొమ్మును చక్రవడ్డీపై 2 సంవత్సరముల దినములలో 4,840 మరియు 3 సంవత్సరములలో సో ఏమవుతున్నాము మనకి 5,324 వరకు పెరుగుతూ ఉంటే సంవత్సరానికి వడ్డీ రేటు శాతం ఎంత? ఎస్, చూడము మనకి 2 ఇయర్స్ కి ఇచ్చాడు కదా, మనకి 2 ఇయర్స్ కి ఎంత అవుతుందంట మనకి 4,840. సో నెక్స్ట్ ఎంత మనకి 3 ఇయర్స్ కి ఎంత అవుతుందంట మనకి 5,324 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఎస్ సార్, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో మనకి ఇది 4 లో ఎనీ టైమ్స్, 1 టైమ్, 4 2 జా, 4 1 జా, 0. ఎస్,
సో మళ్ళీ అగైన్ ఫోర్లో ఎంతమ్మా మనకి వన్ టైమ్, ఫోర్ త్రీ జా, ఫోర్ త్రీ జా, ఫోర్ వన్ జా. లెవెన్లో ఎంతమ్మా, లెవెన్ టైమ్స్ జీరో. లెవెన్లో ఎంతమ్మా మనకి ఇది 121 అవుతుంది. మళ్ళీ లెవెన్లో ఎన్ని టైమ్స్ అమ్మా, 10 టైమ్స్. లెవెన్లో ఎంతమ్మా మనకు, సో 11 టైమ్స్ పోతుంది. అంటే 2 ఇయర్స్లో 10 రూపీస్ అయింది, 3 ఇయర్స్లో 11 రూపీస్ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు, ఎంత ఎక్స్ట్రా యాడ్ అయిందమ్మా మనకి, 1 ఇయర్ గ్యాప్లో ఎంతమ్మా 1 రూపీ యాడ్ అయింది కదా. దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, ఎంత ఎక్స్ట్రా యాడ్ అయింది 1 రూపీ. ఈ 1 రూపీ ఎంత ప్రిన్సిపల్ పైన యాడ్ అయింది మనకి, 10 రూపీస్. పర్సంటేజ్ అంటే వాట్ ఇస్ దట్ ఇంటూ 100 కదా మనకి, జీరో జీరో ఏమవుతుందో మనకి క్యాన్సల్, దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 10% అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్, 10%. నెక్స్ట్ వన్, ఇఫ్ అన్ అమౌంట్ డబుల్స్ ఇన్ 5 ఇయర్స్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దెన్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ టు మేక్ ఇట్ 8 టైమ్స్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డి నందు కొంత మొత్తము రెట్టింపు కావడానికి పట్టు సమయము 5 సంవత్సరములు అయితే, అదే చక్రవడ్డీ రేటు చొప్పున ఆ మొత్తము 8 రెట్లు కావడానికి పట్టే సంవత్సరాల సంఖ్య. సో ఇంతకుముందు మనం ఏంటమ్మా కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్రెషన్ ఇచ్చాను క్లియర్గా. ఇప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకుంటాం చూడమ్మా మనకి. సో ఏంటమ్మా మనకి ప్రిన్సిపల్ ఏంటమ్మా మనకి, 1 రూపీ. సో ఇఫ్ ద అమౌంట్ ఆన్ డబుల్స్ ఇన్ 5 ఇయర్స్ అన్నాడు. అంటే డబుల్స్, డబుల్ అంటే ఎంతమ్మా మనకి, 2 టైమ్స్, అంటే 2 పవర్ ఆఫ్ 1, దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి, 5 ఇయర్స్. ఇదే కదా మనకి, రైట్, 5 ఇయర్స్. కానీ మళ్ళీ ఏమంటారు మనకి, ఇఫ్ ద సేమ్ అమౌంట్ బికమ్స్ హౌ మెనీ టైమ్స్, 8 టైమ్స్ అన్నాడు. అంటే ఈ 1 రూపీ మనకి ఏంటమ్మా మనకి, 8 టైమ్స్ కావాలి. 8 అంటే 2లోకి ఎలా చేంజ్ చేయొచ్చమ్మా మనకి, 3 టైమ్స్ కదా, 2 2 జా 4, 4 2 జా 8. అంటే 2 పవర్ ఆఫ్ 1, అంటే 1 బికమ్స్ ఎన్ని ఇయర్స్లో అవుతుందమ్మా, 2 పవర్ ఆఫ్ 1, అంటే 2 అనేది 1 టైం కావాలంటే మనకి ఎంతమ్మా, 5 ఇయర్స్. ఇదే 2 మనకి ఇప్పుడు ఎన్ని టైమ్స్ కావాలి, 3 ఇయర్స్, అంటే 3 టైమ్స్ కావాలి. ఈ పవర్ 1 టైం బికమ్స్ 5 ఇయర్స్ అయితే 3 టైమ్స్ బికమ్స్ హౌ మెనీ ఇయర్స్, 15 ఇయర్స్ కదా డైరెక్ట్ గా మనకి, ఎస్. అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి, సో 1 టైం బికమ్స్ ఎంతమ్మా మనకి, 5 ఇయర్స్. ఇప్పుడు 8 టైమ్స్ అంటే 2లో ఎన్ని టైమ్స్ తీసుకుంటే, 3 టైమ్స్, అంటే 3 టైమ్స్ బికమ్స్ హౌ మెనీ ఇయర్స్, అంటే వాట్ ఇస్ దట్, సో దట్ ఈస్ 3 ఇంటే ఎంతమ్మా మనకి, 5, దట్ బికమ్స్ హౌ మెనీ ఇయర్స్, 15 ఇయర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్, 15 ఇయర్స్.